ఇక చాలే, నేను రెడీ అయితే నీకేంటి? ఒరే భరతు, నటరాజ్ పంతుల్ని చంపేశారట్రా, తర్వాత గురి నువ్వే అంటున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండరా. నిజమే అమ్మా, కానీ నా ప్రాణం ఆ ఎముడు తప్ప ఇంకెవరూ తీలేరు, నువ్వు భయపడకు. అన్నయ్య, అమ్మ చెప్పేది కరెక్టే అన్నయ్య, ఎందుకైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నా కొడుకు ఒంట్లో వాళ్ళ నాన్న రక్తం ఉంది, దేన్నైనా తట్టుకోగలడు. అవునత్తయ్య, అందుకోసమే అమ్మవారిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఇదో చూడు భరతు, మన పంచాయతీకి కొన్ని పద్ధతులున్నాయి, తరతరాలుగా మన పూర్వీకులు కూడా ఆచరిస్తూ వస్తా ఉండారు. నువ్వేంద్ర అంటే నటరాజ్ మాస్టర్ని ఎవరో చంపారని ఊరినంతా ఇక్కడికి రప్పించావు. ఇలా చూడు భరత్, ఉన్నట్టుండి పంచాయతీ ఏర్పాటు చేయటం అంటే కుదరదు. ఏదైనా సమస్య అంటే ముందే మాకు తెలియజేయాలి, ఆ తర్వాత మేమంతా దండోరా వేసి అందరినీ ఇక్కడికి పిలిపిస్తాము. అర్థమైందా? ఏ ఫిర్యాదిస్తేనే పంచాయతీ జరుగుతుందా? ఏ ఒక ప్రాబ్లం వస్తే ఎవరన్నా ముందుకొచ్చి కోర్టులో కేసు, అదే కేసుని కోర్టులో ప్రజావాద్యం కింద స్వీకరించట్లేదా? అమ్మా, నువ్వు తెలివైందనే గానే మాట్లాడద్దు. ఏమండి, మేమేం మనుషుల్లో కనిపించడం లేదా? మేము ఫిర్యాదు చేస్తే అది పట్టించుకోరా మీరు? ఏమండి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అందుకే కదా పంచాయతీ పెద్దలుగా మీరున్నారు. మేము మీకు ఎలా కనిపిస్తున్నాము? పంచాయతీ చేయండి. తలా ఒక మాట మాట్లాడితే పంచాయతీ ఎలా నడిపించుకుంటావు? ఏ ఇదిగో చూడవయ్యా, మా అన్న ఇచ్చిన ఫిర్యాదుని తీసుకోవాలి, నడిపించాలి. ఒక మాట మాట్లాడే పంచాయతీ గౌరవాన్ని నాశనం చేసి పారేశారు. ఆ కాలంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పిందే అందరూ వింటూ ఉండేవారు, అందరూ ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పోలీసుల దగ్గరికి ఎవరు వెళ్లారు? కోర్టుకి ఎవరు వెళ్లారు? ఇప్పుడు తుమ్మినా దగ్గినా కూడా పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. చిన్న సమస్య అనుకో, కోర్టుకి వెళుతున్నారు. గ్రామ పంచాయతీ మర్యాదని భ్రష్టు పట్టించారు అందరూ. సన్నాసి, ఈ రోజు ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవిస్తున్నారా? అయ్యగారికి ఎవరైనా గౌరవిస్తున్నారా? తమ్ముడు, అన్న, చిన్న అన్న, పెద్ద నాన్న, మామ, అత్త, అంతెందుకు? తాళి కట్టిన భార్యకైనా ఎవరైనా మర్యాద ఇస్తున్నారా చెప్పండి. ఆవు అంటే ఒక సంచి భుజాన్ని పెట్టుకుని కోర్టుకు వెళ్తున్నాను, బెయిల్ తీసుకుంటున్నాను. తండ్రి కేసు వేస్తే కొడుకు నడిపిస్తున్నాడు. దీనికి అంతటికి ఏంటి కారణం? ఎవరికి కూడా నిస్వార్థ బుద్ధి అనేదే లేదు. బంధాలు పోయాయి, బాంధవ్యాలు పోయాయి. చెప్పింది బాగా అర్థం చేసుకోండి. ఇందుకనే ఎన్నో లక్షల కేసులు కోర్టులో పేరుకుపోయాయి. ఇలా చూడండి, కొన్ని గ్రామ పంచాయతీల్లో తప్పు జరగడం అనేది సహజం. అందుకని అన్ని పంచాయతీలు తప్పు అని చెప్పకూడదు. మన పంచాయతీలో న్యాయం అనేది ఉంది, మన గ్రామ పంచాయతీకి మర్యాద ఇవ్వండి అయ్యా. అది సరేనయ్యా, తీర్పు ఏమని చెప్పాలా? అది మీరే చెప్పాలండి. చూడు భరతు, నటరాజు మాస్టర్ని చంపింది పెదకామందు మనుషులైననే నువ్వు పంచాయతీ పెట్టావు. ఈ మాట ఆయనతో పనిచేస్తున్న మాస్టర్లందరినీ వచ్చి చెప్పను, లేకపోతే ఈ ఊళ్ళో ఎవరైనా చూసిన వాళ్ళుంటే వాళ్ళని ఇక్కడికి వచ్చి చెప్పను, మేమే వాళ్ళని పోలీసులు పట్టిస్తాం. నేను ఇంతగా చెప్తున్నాను, మీరందరూ బదులు చెప్పరేంది? కసాయి దుకాణాల్లో ఏలాడే గొర్రెతలల్లా ఉండిపోతారేంది? మిమ్మల్ని అందరినీ నమ్మి పెదకాముందని పిలిచి మాట్లాడితే మాకే అవమానం అవద్ది. అందువల్ల ఈ తీర్పుని పైనుండేవాడు చూసుకుంటాడు, పైనుండేవాడు చూసుకుంటాడు. ఇదే నేను ఇచ్చే పంచాయతీ తీర్పు. మంచి పంచాయతీ. భరతనయ్యా, మళ్ళీ మొదలైందిరా. భరతనయ్యా, ఇంకా ఎన్ని రోజులు ఇలా మొహం కనపడకుండా పిలుస్తూనే ఉంటుంది? రే, ఏం పనులరా? ఏదో మేకపిల్ల ముందెళ్తే గుంపు అంతా వెనకెళ్ళినట్టు. నే ఏదో ఆలోచిస్తున్నా, మీకేమైందిరా? అల్లుడు, ఈ ఏరా అనేది నిన్ను పోయి చెప్తానా మావా, కానీ దానికని విడివిడిగా తిడతావా ఏంటి? ఏదో ఫ్లోలో వచ్చింది. అల్లుడు, మేక గురించి మాత్రం తిట్టకో. రే, నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు ఆ కామంది మనుషులు ఎప్పుడు చంపేస్తారో ఏం అర్థం కావడం లేదురా. నిద్రపోతున్నప్పుడు కళ్ళలో కూడా కత్తులతో వెంబడిస్తున్నట్టు ఉందిరా. నా కళలో ఈ పొట్టోడిని నలుగురు కలిసి బాగా నరికేస్తున్నారు. చచ్చిపోయాడు, అది చూసి నేను ఏడ్చేసి నిద్రంతా పోయిందిరా రాత్రి.
రావడానికి ముందు రిహార్సల్స్ చూస్తుంటున్నారా వదిలేరా మనం ఏడుస్తూ ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్తున్నాడు చూడు. నెక్స్ట్ మనమే బలి అనేది మనకు అర్థమైపోయింది, మనం ఆలోచించుకోవాలి కదా, వెళ్దాం. బాబా ఈ నీటేనుగులు ఇక్కడ పడుకున్నాయి, మరి వీళ్ళతో పాటు నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు? నువ్వెందుకు మాలా ఇక్కడికి వచ్చావు? నేనే ప్రాబ్లం లో ఉన్నా. ఏంటి బాబా ప్రాబ్లం? ఛాయ అంటే ఏంటో తెలియట్లేదు. మన నటరాజ్ మాస్టర్ ఒక విషయం నాతో చెప్తానంటూ చెప్పకుండానే మరణించారు. నైట్ లో నిద్రపోతున్నప్పుడు ఒక గొంతు భరతన్నా భరతన్నా అని నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మూడు విషయాలు నన్ను చాలా టార్చర్ చేస్తున్నాయి. బాబా ఆ వాయిస్ ఎవరిదో రికార్డ్ చేసావా? ఆ రికార్డ్ చేశాను మాలా. బావా ఇది నా ఫ్రెండ్ యాళ్ళి వాయిస్. తను ఎక్కడుందో ఎలా ఉందో ఏదైనా నీకు తెలుసా? ఏంటి నీ ఫ్రెండ్ యాళ్ళి గుంత? సరే మాలా నువ్వు బయలుదేరు, దీనికి సమాధానం నేను కనిపెట్టాను.